కొండగట్టు ఆలయా ప్రతికి సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించినందుకు గాను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టుకు 100 కోట్లు ప్రకటించిన నేపథ్యంలో సుంకే రవిశంకర్ కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో రవిశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. హిందుత్వం ముసుగు వేసుకోవడం కాదని, దమ్ముంటే బండి సంజయ్ నిధులు తీసుకురావాలని సుంకే రవిశంకర్ సవాల్ విసిరారు. నారాయణపూర్ పోతారం రిజర్వేయర్ పూర్తి మద్దతులో ఇరిగేషన్ లిఫ్ట్ను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. దమ్ముంటే కొండగట్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 200 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే దొంగల మరి వద్ద పాదయాత్ర ముగించుకొని తటాబుట్ట సర్దుకొని పోవాలని హితవు పలికారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకురాకపోవడం సిగ్గుగా లేదా అని అడిగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయానికి 400 ఎకరాల భూమిని ఈ అంజన్న ఆలయానికి ఇచ్చాము. ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా యాదాద్రి కంటే చాలా బెటర్గా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చాలా మా రోమాలు నిక్కబొడిచినాయి. నిజంగా మా కొండగట్టు అంజన్న ఆలయం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో యాదాద్రిలాగా, రాజరాజేశ్వర దేవాలయం వేములవాడలాగా, ధర్మపురి ఆలయం నరసింహస్వామి ఆలయంలాగా అభివృద్ధి జరగబోతుందని నిన్న మా ఆనందానికి అవధులు లేవు. మా కొండగట్టు అంజన్న ఆలయం అద్భుతమైన రీతిలో రానున్న రోజులలో మరి అభివృద్ధి జరగబోతా ఉంది.